హలో డియర్ పిల్లలు, ఇంతవరకు ఆదివారం మాట విడుపు కథా సమయంలో భాగంగా మనం పంచతంత్రం కథల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఇందులో మొదటి భాగమైన మిత్రలాభంలోని నీతి కథలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ భాగమైన మిత్రభేదంలోని నీతి కథలను గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. మిత్రలాభం వల్ల ఏం తెలిసిందంటే, మంచి మిత్రులు ఉండటం మనకి ఎంత అవసరమో తెలిసింది. మిత్రభేదం వల్ల ఏం తెలుస్తుందంటే, మన శత్రువులను గమనించి మనం వివేకంతో తెలివిగా ఎలా ప్రవర్తించాలో ఈ కథల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు ఈ కథలలో సంజీవకం అనే ఎద్దు కథ, పింగళకుడు అనే సింహం రాజు మరియు ఆ రాజు దగ్గర మంత్రులుగా ఉన్న కరటక దమనకులు అనే నక్కల గురించి, అవి ఒకదానితో ఒకటి చెప్పుకునే నీతి కథల గురించి మనం పరిచయం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కరటకుడు నక్క దమనకుడు నక్కతో పోయిన వారం ఒక గాడిద కుక్క కథ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళిపోదామా? కరటకుడు దమనకుడితో చెప్పిన గాడిద కుక్క కథ. శివపురం అనే గ్రామంలో ఒక చాకలి నివసిస్తూ ఉండేవాడు. వాడి దగ్గర ఒక గాడిద, ఒక కుక్క రెండు ఉండేవి. చాకలి కనుక గాడిదను బట్టలు మోయడానికి ఉపయోగించుకునేవాడు. అంతేకాకుండా మంచి తిండి కూడా పెట్టేవాడు. కానీ కుక్కను చూడగానే ఎంతో అసహించుకునేవాడు. దీన్ని అనవసరంగా పెంచుతున్నాను, దీనివల్ల నాకు తిండి దండగే తప్ప మరే ప్రయోజనమూ లేకుండా పోతున్నది. దీనికి ఏ జన్మలోనూ నేను రుణపడి ఉంటాను, అందుకే ఈ జన్మలో తేరగా తిండి పెడుతున్నాను అనుకునేవాడు చాకలివాడు. కొన్ని రోజుల తర్వాత ఉపయోగం లేని దానికి తిండి మాత్రం ఎందుకని 2 రోజులకో 3 రోజులకో ఒకసారి పాచిపోయిన అన్నాన్ని కుక్కకి వేస్తుండేవాడు. దానితో కుక్క ఎంతో దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఆ కుక్కకి గాడిదను చూస్తే మహా అసూయగా ఉండేది. ఈ గాడిదను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నా యజమాని. అయినా ఇది చేసే పనేముంది, పొద్దున సాయంత్రం కాసిన బట్టల్ని చెరువుకు మోసుకెళ్లడం, తీసుకురావడం అంతేగా. ఇకను మిగిలిన సమయాల్లో అంతా తీరికే. మరి నేను పగలంతా కాచుకుని ఉండాలి, రాత్రులు మేలుకుని ఉండాలి. అటువంటి నన్ను వ్యర్థం అని నానా మాటలు అంటూ నా కడుపు మాడుస్తున్నాడు. వీడికి వీడి గాడిదకు ఏదో ఒకరోజు మూడకపోతుందా అనుకుంటూ ఉండేది కుక్క. కానీ గాడిద మాత్రం కుక్కను చూస్తూ ఎంతో జాలిపడేది. దానితో ఎప్పుడూ మంచిగా మాట్లాడేది. కుక్క మాత్రం అసూయ చేత గాడిదను నానా మాటలు అనేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి చాకలి ఉదయం నుండి పనిచేసి ఉండడం చేత అలసిపోయి ఆదమరిచి నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఒక దొంగ ఆ ఇంట్లో ప్రవేశించి విలువైన బట్టలను మూట కట్టుకొని సాగాడు. ఇది గాడిద కుక్క రెండూ గమనించాయి. అయితే కుక్క తనకు ఏమాత్రం పట్టనట్లు ఊరుకుంది. కానీ గాడిద మాత్రం, అయ్యో మన యజమాని సొమ్మును ఎవడో దొంగ తీసుకుని పోతున్నాడు, నీవు మొరక్కుండా అలా ఉన్నావేంటి, త్వరపడు లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోతాడు అంది. అప్పుడు కుక్క చిరాకు పడుతూ, నాకు ఆ సంగతి తెలుసు, కానీ నేను అరవను. ఇన్నాళ్ళు నాకు సరిగా తిండి పెట్టనందుకు వాడికి శాస్త్ర జరగవలసిందే. నాకు కడుపు మాడిచిన పాపం ఊరికే పోతుందా అంది ఉక్రోషంగా. అయ్యో, ఇటువంటి సందర్భంలో కక్షలు పనికిరావు, కనుక నీవు వెంటనే మొరుగు. యజమానితో చెప్పి నీ కడుపు నిండా తిండి పెట్టిస్తాలే. ఇప్పుడు కనుక నువ్వు మొరిగావు అంటే యజమాని లేచి ఆ దొంగను పట్టుకుంటాడు. తన సొమ్ము పోకుండా కాపాడినందుకు కాను నేను బాగా చూసుకుంటాడు, నా మాట విను అంది గాడిద నచ్చ చెప్తూ. ఓయబ్బో, నీ సలహా నాకు అవసరం లేదు, ఆ బాగేదో నిన్నే బాగా చూసుకోమను అని ఈసరించింది కుక్క. ఇంతలో దొంగిలించిన బట్టలను సొమ్మును మూట కట్టేసుకుని పారిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయ్యో, నా యజమాని సొమ్ము పోతోందే, ఇప్పుడెలా, ఈ కుక్క నా మాట వినడం లేదు, దీనికి నా మాటలు బుర్రకు ఎక్కవు కదా, కాబట్టి నేనే గట్టిగా అరిచి నా యజమాని నిద్రలేపుతాను అనుకుని గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది. ఓండ్ర అంటే గాడిద అరిచేరుపును ఓండ్ర అంటారు. గాడిద ఓండ్ర విన్న దొంగ మూటతో సహా గోడ దూకి పారిపోయాడు. చాకలి మాత్రం మంచి నిద్రలోంచి దిగ్గును లేచి దీని దుంపదేక బాగా తిండి పెడితే అరగక ఇలా అరుస్తున్నట్లుంది, దీని సంగతి ఇప్పుడే చెప్తా అనుకుంటూ దుడ్డుకర్ర చేతి పట్టుకుని గాడిద దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్లు దానిని బాధసాగాడు. చివరకు ఆ గాడిద యజమాని చేతుల్లో దెబ్బలు తిని మూలుగుతూ కింద పడి మరణించింది. ఈ కథ పూర్తి చేసిన కరటకుడు, విన్నావా దమనక, ఆ గాడిద తన పని తాను చేయకుండా అక్కరలేని పని నెత్తిని వేసుకుని ఎలా ప్రాణాలు వదులుకుందో చూసావా, కాబట్టి తొందరపడకు, ప్రతి పని నిదానించి చేయడం బుద్ధిమంతుల లక్షణం అన్నాడు.